పెట్టిన ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే తగ్గేదే లేదు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చెపాక్లో ఒక ఫైరింగ్ మ్యాచ్ ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అయితే ఇవాళ చూసేస్తాము. వెల్కమ్ టు అజియో మ్యాచ్ సెంటర్ లైవ్. నా పేరు ప్రత్యూష సాధు. అండ్ ఇవాళ ఈ ఎంటర్టైన్మెంట్ని చాలా ఇంట్రెస్టింగ్గా మీ ముందుకైతే తీసుకొచ్చేసాం. మరి దానికోసం మా ఎక్స్పర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. మన ఫస్ట్ ఎక్స్పర్ట్ వీ హ్యావ్ హనుమ విహారీ, కరెంట్ ఇండియన్ క్రికెటర్. క్రికెటర్ హాయ్ విహారీ, వెల్కమ్ టు ద షో. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది. ఎస్ సార్. మరి ఇంకొక ఎక్స్పర్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. వీ హ్యావ్ అక్షత్ రెడ్డి ఆన్ ద షో, ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్. హాయ్ అక్షత్. థ్యాంక్ యూ ప్రతీష. ఎస్ సార్. మరి ఈ ఎంటర్టైన్మెంట్కి ఇంకాస్త జోష్ అయితే మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి ఇవాళ షోలో ఒక స్పెషల్ గెస్ట్ని మా కస్టడీలోకి తీసుకొచ్చేసారు నేను మా ఎక్స్పర్ట్స్. వారే యువస్ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ప్రతీష. థ్యాంక్ యూ. 2009 నుంచి జోష్ తో అండ్ నిజంగా చాలా స్పెషల్ మూవీ అని అనిపిస్తోంది. ఏంటి ఆ స్పెషాలిటీ? స్పెషాలిటీ ఎస్ చై, ఇప్పుడు కస్టడీ మూవీలో జనరల్గా చూస్తే ఈ టీమ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే కొత్త రూల్ కూడా స్టార్ట్ అయింది ఐపీఎల్లో, మీరు చూసే ఉంటారు. సో మీ ఫిల్మ్లో ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ చూసాం మనం, ఆల్రెడీ ఒక సెంచరీ చూసాం తన నుంచి. అండ్ ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అంటే పర్ఫార్మెన్సింగ్ కన్సిస్టెంట్ సార్. యా, సో అమ్మటి రాయుడు ఇప్పుడు సిఎస్కేకి ఆడుతున్నారు, ఇంతకు ముందు ఏ ఫ్రాంచైజీకి ఆడారు ఇస్ ద క్వశ్చన్. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తా, మీరు చెప్పేస్తారు అని. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి ధోని గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం కనుక నేను కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను. ఓకే. ఎస్ సార్. విజువల్స్ దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. షేక్ రషీద్ రైట్ ఏ స్టేట్కి చెందినవాడు? మళ్ళీ మీకు ఒక మూడు ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆంధ్ర, బి తెలంగాణ, సి జమ్మూ. ఓకే, యువర్ టైమర్. ఎస్ రెండు రెండు ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారు చాయ్. అండ్ కస్టడీలోకి తీసుకున్నాం కానీ మీరు మాత్రం ఆన్సర్స్ కరెక్ట్గా బాగానే ఈజీగా వదిలేసారులే. థ్యాంక్ యూ. ఒక మూవీలో క్రికెట్ కూడా ఆడారు, అది మర్చిపోద్దు. మంచి నాలెడ్జ్ కూడా ఉందండి మీకు. ఓకే, ఎస్, ఈ డిస్కషన్ అయితే కంటిన్యూ చేస్తాము. ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది అండ్ మన స్పెషల్ గెస్ట్ ఉన్నారు కనుక బోల్డ్ అని విశేషాలు అయితే రాబట్టేస్తాం, ఎందుకంటే ఆయన మన కస్టడీలో ఉన్నారు కనుక. మరి ఇప్పుడు ఆల్రౌండర్ టు వాచ్ అవుట్ ఫర్ బ్రాట్ యూ బై అమెజాన్ ప్రైమ్ చూసేద్దాం. అబ్సల్యూట్లీ, జడేజా నుంచి చూసాం మనం మంచి పర్ఫార్మెన్స్. ఇవాళ కూడా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ బ్రేక్ కంటే ముందు మీకు తెలుసు అలానే మనం కూడా కోరుకుంటాం కొంచెం ముందు వస్తే ధోని బ్యాటింగ్ మరొకసారి చూడొచ్చు. రైట్, అక్షత్ చూస్తే రెండు టీమ్స్లో టాప్ ఆర్డర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, రుతురాజ్, మయాంక్ అగర్వాల్. రైట్, అందుకే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాలి. అయితే చాయ్, ఇవాళ మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాము, ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంటరాగేషన్. సో యా, ఆ విజువల్స్ చూసి మీరు అది సిక్సా లేకపోతే సిక్స్ కాదా, ఎవరు ఆడుతున్నారు, ఇవేమి మేమేమి చెప్పము, బట్ మీరు విజువల్ అయితే చూడండి. యాపోర్ట్ అయితే ఒకసారి చూసేద్దాం. అయితే కాస్ట్రోల్ యాక్టివ్, నో కాంప్రమైజ్ పిక్ ఆఫ్ ది డే చూసేద్దాం. విహారీ, మరి ఇవాళ అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్రాల్ యాక్టివ్, నో కాంప్రమైజ్ పిక్ ఆఫ్ ది డే. ఎవరిని ఈ టీంలోంచి తీసుకోకపోతే టీమ్కి బహుత్ మహంగా పడేగా. ఎస్ అక్షత్, మరి ఇంకా చూస్తే రవీంద్ర జడేజా కూడా ఉన్నారు టీంలో, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో బరిలోకి దిగుతోంది కనుక. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం చాయ్, హ్యారీ బ్రూక్ గురించి కీ ప్లేయర్ అని మాట్లాడుకున్నాము. మరి ఇవాళ తను కీ ప్లేయర్గా వస్తున్నాను అనుకున్నాం మీ లైఫ్లో? ఎస్, ఎందుకంటే మా టీంలో అయితే కీ ప్లేయర్స్ డెఫినెట్గా ఆ టీం విక్టరీకి ముందుకు తీసుకెళ్తారు కనుక. సో ఆబ్వియస్లీ మీ పేరెంట్స్ మీ లైఫ్లో ఈ రోల్ ప్లే చేసి ఉంటారు. అండ్ ఈ కెరియర్ వైజ్గా కూడా మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉందా? Films close to me, yeah. Okay. So, మరి ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతోంది, కానీ క్రికెట్ గురించి అందరికీ తెలిసిందే, బట్ ఇంకేదైనా స్పోర్ట్ మీరు బాగా ఇష్టపడే స్పోర్ట్ ఉందా? క్రికెట్ కాకుండా ఫార్మ్యులా సార్, నేను అబ్సల్యూట్లీ. అండ్ ఇండియన్స్ అందరికి కూడా క్రికెట్ అండ్ సినిమా లైక్ టూ ఐస్. ఎస్, మరి ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతోంది. క్లాస్ అండ్ మరి ఈ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో తన మాటల్లోనే విందాం. Anu, thanks so much. త్రిపాఠి కూడా ఉన్నాడు టాప్ ఆర్డర్ లో అండ్ ఒక మంచి నాక్ చూసాం త్రిపాఠి నుంచి. ఆ హోమ్ గేమ్ అక్కడ గెలిచామంటే క్రెడిట్. మరి ఇవాళ ఈ ప్రమోషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అండ్ కస్టడీ ఆల్రెడీ మేము టీజర్ కూడా చూసాం, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ మ్యాచ్
తెలుగు అండ్ తమిళ ఆడియన్స్కి ఎలా అయితే చాలా ఇంపార్టెంటో మరి సినిమా గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వెల్, ఫస్ట్లీ అందరికీ, ఆడియన్స్ అందరికీ, మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో బరిలోకి అయితే దిగుతోంది, పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం మాట్లాడుకున్నాము. మరి మయాంక్ అగర్వాల్ గురించి మాట్లాడాలి, అండ్ ఎస్ఆర్హెచ్ ఏ స్ట్రాటజీతో ఇవాళ బ్యాటింగ్కి దిగాలి? మయాంక్ అగర్వాల్ లాస్ట్ మ్యాచ్ ఒక ఎస్ రాజు చూసాం, బ్యాటింగ్ ఆర్డర్లో అయితే చేసి చూసాం, అండ్ అభిషేక్ శర్మ 34 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఆ చేంజ్ బాగానే ఉంది. ఎస్, అభిషేక్ తర్వాత త్రిపాఠి నుంచి కూడా కొన్ని రన్స్ అయితే చూసాం, మిగిలిన బ్యాటర్స్ ఎవరు కూడా అంత పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. మరి మోయిన్ అలీ ఇవాళ ఇన్నింగ్స్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకసారి చూసేద్దాం. సో అందుకోసం ఈరోజు వికెట్స్ తీయగలిగాడు. ఎస్ సార్, రాజు మరి ఈ చేసింగ్ టార్గెట్ చూసాం మనము, ఎస్ఆర్హెచ్ డిఫెండ్ చేసుకోవాలి అంటే ఏ బౌలర్కి అయ్యే అవకాశం ఉంది? విహారీ, హాయ్. ఎస్ సార్, రాజు మరి చెన్నై సూపర్ కింగ్స్ మరొకసారి పూర్తి డామినెన్స్ చూసాం, టార్గెట్ తక్కువ ఉండింది అండ్ మళ్ళీ వాళ్ళ డామినెన్స్ కూడా చూసాం. అదేం చెప్పాలి, రైట్? నిజంగా ఒక ఓటమితో చాలా చేంజెస్ చేశారు, అండ్ ఆ స్ట్రాటజీ అంతగా ఎస్ఆర్హెచ్కి వర్క్ అవ్వలేదని చెప్పాలి. మరి ఇవాళ ఎస్ఆర్హెచ్ లూజింగ్ క్యాప్టెన్ మాత్రం ఏమంటున్నారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ మీ. మేబీ ఎస్ఆర్హెచ్ ఇంకాస్త స్కోర్ ఎక్కువ చేసి చేసింగ్ టార్గెట్ ఎక్కువ ఇచ్చి ఉంటే గెలిచే అవకాశం ఉండేదేమో. ఏడెన్ మాత్రం ఇస్ టోటలీ డిసప్పాయింటెడ్. ఇప్పుడైతే స్టైలిష్ షార్ట్స్ బ్రాట్ యూ బై ఎజియో చూసేద్దాం. రైట్, రావడము పాతుకుపోయి ఉన్నారు, అండ్ 77 నాట్ అవుట్ కాన్వే. అండ్ విహారీ రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా ఇవాళ మాట్లాడుకోవాలి, 35 రన్స్ అయితే స్కోర్ చేశారు, మంచి ఇన్నింగ్స్ ఆడారు. అన్లకీ అవుట్ అయ్యాడు. ఎస్ సార్, జనరల్గా రాజు చూస్తే ఇట్లాంటి లో స్కోర్ ఉన్నప్పుడు డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్, కానీ ఇవాళ బౌలింగ్ మాత్రం ఎక్కడో తడబడిందని చెప్పాలి. ఎస్ సార్, ఇప్పుడైతే మరి సూపర్ సిక్సెస్ బ్రాట్ యూ బై ర్యాపిడో ఒకసారి చూసేద్దాం. ఎస్ సార్, రాజు చూస్తే ఈ వికెట్లో చెన్నై బ్యాటర్స్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పాలి, మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎందుకు తడబడ్డారు? అది చెప్పడం కొంచెం కష్టం. క్లియర్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, జడేజా 3 క్రూషియల్ వికెట్స్ తీశారు. అయితే ఇవాళ ధోని పట్టుకున్న క్యాచ్ గురించి కూడా, పోక్లో కూడా సిఎస్కే కా విన్ పర్సంటేజ్ ఉండింది చూసాము, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడినప్పుడు అలా కూడా సిఎస్కే డామినేషన్ అయితే చూసాము. ఇవాళ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. రేపు కూడా డబుల్ హెడర్ కనుక డబుల్